ఇక యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోత్కూరు మున్సిపాలిటీ చైర్మన్ వైస్ చైర్మన్ పాలకవర్గ పదవి బాధ్యతలు స్వీకరణ కార్యక్రమంలో మంత్రి జగదీశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. ఇక భారతదేశంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టినప్పటి నుండి సంచలనాలకు కేరాఫ్గా మారిందన్నారు. ఇక భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాలలో ప్రజా సంక్షేమానికి 50,000 కోట్లు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అన్నారు. ఇక గుజరాత్ రాష్ట్రంలో రైతుల వద్ద కరెంటు కోసం యూనిట్కి 1 రూపాయి 30 పైసలు వసూలు చేస్తుంటే తెలంగాణ ప్రభుత్వం మాత్రం దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఇస్తుందన్నారు. కేసీఆర్ నాయకత్వం పట్ల ప్రజలకున్న నమ్మకానికి ఒకసారి భయం వేసేంత పద్ధతుల్లో ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి కూడా ఏ ప్రభుత్వానికి కూడా ఇంత పెద్ద ఎత్తున మద్దతు వచ్చిన సందర్భం లేదు. ప్రజల నుంచి మొదటిసారి భారతదేశంలో టీఆర్ఎస్ పార్టీ పుట్టిన దగ్గర నుంచి సంచలనాలన్నీ ఏప్రిల్ 27 2001 రోజు జనదృశ్యంలో ఇంతే మందితో ప్రారంభమైంది. కేసీఆర్ గారు ఆ రోజు అప్పటికి తనకున్న పదవులకి పార్టీకి రాజీనామా చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే తప్ప మన సమస్యలు పరిష్కారం కావు